తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష యాసలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రం మన స్కూళ్ళు మన పాఠాలు అనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. డిసెంబర్ నెలాఖరు కల్లా చేర్పులు మార్పులతో కూడిన పుస్తకాల రచన పూర్తి చేయాలని, దీనితో పాటు పరామర్శ గ్రంథాలు పుస్తకాల్లో వినియోగించే మాండలిక పదాల కోసం నిఘంటువులను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరగతుల వారీగా పుస్తకాల్లో ఉపయోగించే భాష వాక్య నిర్మాణాలను తెలంగాణ శైలిలో ఉపయోగించాలని సూచించింది. తెలుగులో సంస్కరణల కోసం నియమించిన చుక్క రామయ్య నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ మాండలికంతో పాటు తెలంగాణ భాష, చరిత్ర, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో ఎక్కువ మంది మాట్లాడే మాండలికం పాఠ్యాంశాల్లో ఉండేలా కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. డిసెంబర్లోగా ఈ మార్పులు చేర్పులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తెలుగు సాంఘిక శాస్త్రాలలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, వివిధ సంస్కరణలు, దశలు, సాయుధ పోరాటం, భౌగోళిక పరిస్థితులు, పండుగలు, వాటి విశేషాలు పలు అంశాలను పాఠ్యాంశాలుగా పొందుపర్చనున్నారు. గొల్లశుద్ధులు, ఒగ్గు కథ, తోలుబొమ్మలు, కిన్నెర, యక్షగానం, ధూమ్ధామ్ లాంటి అంశాలను కూడా చేర్చుతారు. తెలంగాణ కవులు, కళాకారులు సంస్కృతులతో ఒక అధ్యాయాన్నే ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ రాజముద్ర ఉండాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యార్థులకు విషయ పరిజ్ఞానం, సామాజిక అవగాహనతో పాటు సంస్కృతి సంప్రదాయాలను పాఠాలుగా పుస్తకాల్లో పొందుపరచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు.